भारत सुप्रीम कोर्ट तदुपरी प्रधान न्यायमूर्ति संजीव खन्ना पेरु खरारैंदी। प्रस्तुत सीजेआई चंद्रचूड़ पदवी कालं नवंबर लो पूर्ति कानुंदी। तदुपरी सीजेआई गा संजीव खन्ना पेरुनु सूचिस्तू कोलीजियानिकी सिफारसु चेशारु जस्टिस चंद्रचूड़। आयन सिफारसुलकु केंद्रं आमोदं तेलिपिंदी। दींतो सुप्रीम कोर्ट 51वा चीफ जस्टिस गा संजीव खन्नानु नियमिंचिंदी। आयन नवंबर 11न प्रमाणं चेस्तारु। एमएलसी स्थानिक संस्थल ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేస్తోంది। వీటి కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది। ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ సభ్యులుగా 6 మంది నియమించారు। సభ్యులుగా ధర్మపురి అరవింద్, పాల్వాయి హరీష్, ఏవిఎన్ రెడ్డి, రామచంద్రరావు, ప్రదీప్, కాసం సభ్యులుగా ఉన్నారు। ఆందోళన కార్యక్రమాల కమిటీ సభ్యులుగా 9 మందిని నియమించారు। ఈ కమిటీలో మహేశ్వర్ రెడ్డి, డికే అరుణ, నగేష్, సూర్యనారాయణ, వెంకటేష్, సైద్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భరత్, ప్రేమేందర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు। मूसी पुनरुज्जीवं प्रोजेक्ट पै बीजेपी भग्गुमंटोंदी। कार सर्विस सेंटर बिजनेस चेस्तू 7 लक्षलु संपादिस्तुन्नारु रफी गारु। मीरु वारि नुंडि ई बिजनेस गुरिंचि नेर्चुकोवाला अयिते फ्रीडम ऐप नी डाउनलोड चेसुकोंडि। ఇప్పటికే మూసీ నిర్వాసితులను కలిసి భరోసా ఇస్తున్నారు పార్టీ నేతలు। ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు జరగకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు। ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగుతున్నారు। ఈ ధర్నాకు మూసీ ప్రాంత వాసులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ కీలక నేతలు హాజరవుతారు। ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను మరోసారి విచారించనుంది ఈడీ। ఇప్పటికే 2 రోజుల పాటు విచారించి కీలక విషయాలు రాబట్టారు। భూ వ్యవహారాల్లో అమోయ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి। సీసీఎల్ఏకు వెళ్ళకుండా కలెక్టర్ స్థాయిలోనే ఫైల్స్ క్లియర్ చేసిన తీరుపై ఈడీ విచారణ కొనసాగుతోంది। దాదాగిరి రౌడీజాని సహించబోమంటూ వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సిపి ఆనంద్। శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। శాంతి భద్రతలపై జరిగిన సమావేశంలో మాట్లాడారు సిపి। హుమాయూన్ నగర్ స్టేషన్ పరిధిలో జరిగిన రాజకీయ అల్లర్లపై ప్రత్యేకంగా చర్చించారు। రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని నేతలకు సైతం వార్నింగ్ ఇచ్చారు। తిరుపతిలోని హోటల్స్ కు ఐఏఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి। ఫెయిల్ చేస్తామంటూ 4 హోటల్స్ కు మెయిల్ ఇచ్చారు। అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేశారు। బాధితుల ఫిర్యాదుతో తిరుపతి అలిపిరి స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు। 3 రోజులుగా భయపెడుతున్న దానా తుఫాన్ తీరం దాటింది। ఒడిశా ధమ్రా దగ్గర అర్ధరాత్రి తీరం దాటింది। తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి। ప్రచండ గాలుల ధాటికి భద్రక్, జగత్ సింగ్పూర్, బాలాసోర్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి। భారీ వర్షాలతో 7000 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు। 6 లక్షల మందిని ఇప్పటికే ఆ పునరావాస కేంద్రాలకు తరలించేశారు। చేపల వేటపై అధికారులు నిషేధాన్ని విధించారు। दाना तुफान धाटिकी ओडिशा बेंगाल वणिगिपोतुन्नायि। ओडिशा तीरंलो समुद्रं अल्लकल्लोलंगा मारिंदि। भीकर अललकु 15 बोट्लु कोट्टुकुपोयायि। भारी वर्षालकु पलु नगराल्लो लोतट्टु प्रांतालु नीटमुनिगायि। पारादीप्लो अत्यधिकंगा 63 मिलीमीटर्ल वर्षपातं नमोदैंदि। दाना तुफान प्रभावंतो तमिळनाडु व्याप्तंगा वर्षालु कुरुस्तुन्नायि। कन्याकुमारी, तेंकासी, तिरुनल्वेली जिल्लालकु अधिकारुलु ऑरेंज अलर्ट चेशारु। 3 జిల్లాల్లో జలపాతాలను మూసివేసి పర్యాటకులను నిషేధించారు। భారీ వర్షాల ధాటికి కన్యాకుమారి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం। దానా తుఫాన్ కారణంగా కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్లను 15 గంటల పాటు మూసేశారు। తుఫాన్ ఇప్పటికే తీరం దాటడంతో ఇవాళ ఉదయం 9 గంటల వరకు ఆపరేషన్స్ తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు। नागार्जुन सागर प्रोजेक्ट को वरद रोज रोजुक जूराला श्रीशैल नुंचि वस्तुन्न वरद तो मरोसारी 24 गेट्लु तेरिचारु। इन्फ्लो 242,000 क्यूसेक्लु वस्तुंटे अंते मोत्तंलो नीटिनि दिगुवकु वदुलुतुन्नारु। प्रोजेक्ट नीटिमट्टं 590 अडुगुल गरिष्ठ स्थायिकि चेरुकुंदि। विद्युत् वेलुगुल नडुम उव्वेत्तुन एगिसिपड्ड जल परवळ्ळु कनिविद्दु चेस्तुन्नायि। कडप जिला जम्मलमडुगु क्यांप बेल आस्पत्रि नर्सिंग विद्यार्थुल आवेदन वर्णनातीतंगा मारिंदि। मेस् बिल् कट्टलेदु अन्न कारणंतो 2 రోజులుగా अन्नं कूडा पेट्टट्लेदनि चेबुतुन्नारु। आकलितो कळ्ळु तिरुगुतुन्नायनि चेप्पिना पट्टिंचुकोवडं लेदनि आवेदन व्यक्तं चेशारु। मेस्लो अन्नं पेट्टकुंडा इंटिकि वेल्लडानिकि अनुमति इव्वकुंडा हिंसिस्तुन्नारंटू आरोपिंचारु। తూర్పు గోదావరి జిల్లా అసాగో ఇథనాల్ ఫ్యాక్టరీకి నిరసనగా 4 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు। ఫ్యాక్టరీని మూసేయాలంటూ నినాదాలు చేశారు। ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన చెందారు। రాజమండ్రి డిప్యూటీ కలెక్టర్, ఆర్టీఓ నిరసన శిబిరానికి వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడారు। ఓ కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ విషా నైర్ తీసింది।
స్క్వేర్స్ అండ్ యాడ్స్ ఫామ్ హౌస్ విల్లాల పేరుతో బాధితులను నిండా ముంచేసింది. బాధితుల నుంచి 24 కోట్ల రూపాయలు వసూలు చేసి బుడాయించింది. అధిక వడ్డీల ఆశ పెట్టి ప్లేట్ ఫిరాయించింది. బాధితుల ఫిర్యాదుతో కంపెనీ యజమాని చంద్రశేఖర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కర్నూలు వ్యవసాయ మార్కెట్కు ఉల్లిగడ్డ పోటెత్తింది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా పంటను మార్కెట్కు తరలించారు. ఉల్లిగడ్డతో వచ్చిన వాహనాలతో మార్కెట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మార్కెట్లో క్వింటాల్ ఉల్లిగడ్డ గరిష్టంగా 4639 రూపాయలు పలికింది. కనిష్టంగా 3888 పలికింది. ఒక్క రోజే 19700 క్వింటాల్ విక్రయాలు జరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు రోజుకో రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు బంగారం రికార్డ్ ని సృష్టిస్తే ఇప్పుడు వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ కు చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79470 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72850 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర 110000కు చేరి చరిత్ర సృష్టించింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ఆవరణలో కొండ చిలువ కనిపించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కొండ చిలువను వెంటనే చంపేశారు. కొండ చిలువ 10 అడుగులపైనే ఉందని చెప్తున్నారు. మంత్రి శ్రీధరబాబు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఏటీసీ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాస్క్ ఫోర్స్ సెంటర్ కు ఏర్పాటు చేసి స్థలం పరిశీలిస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ వ్యవహారాలకు హాజరవుతారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిర్మల్ జిల్లా పోలీసులు సీరియస్ గా ఉన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా బైక్లకు అమర్చిన సైలెన్సర్స్ ని సీజ్ చేశారు. శబ్ద కాలుష్యంతో ప్రజలను ఇబ్బంది పెట్టారంటూ 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బైకర్లకు 1000 రూపాయల జరిమానా కూడా విధించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక రేకుల షెడ్ లో అక్రమంగా నిల్వ చేసిన టపాసుల్ని పట్టుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న బాణసంచ విలువ 3 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. దీపావళి పండుగ కోసం నెల్లూరు నుంచి తక్కువ ధరకు తెచ్చి నిల్వ చేసినట్లుగా తేల్చారు. టపాసులు నిల్వ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గంజాయి అమ్ముతూ బైకుల్ని చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయి 13 బైకులను సీజ్ చేశారు. ముగ్గురు నిందితులు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వారుగా గుర్తించారు. ఏపీలో త్వరలోనే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు. కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ మధ్య నడిచే డీలక్స్ బస్సును ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గద్వాల్ జిల్లా ఎర్రబల్లి చౌరస్తాలో బీచుపల్లి 10వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు రోడెక్కారు. పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు. తమ భర్తలకు ఇష్టానుసారం డ్యూటీ వేస్తున్నారని ఆరోపించారు. వన్ టౌన్ వన్ స్టేట్ వన్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ప్రతిష్టాత్మకంగా మారిన చెన్నపట్టణ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీఏ తరపున కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేయబోతున్నారు. చెన్నపట్టణ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని నిఖిల్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేనని సెబీ చీఫ్ మాధవి పూరి కోరడంతో ఢిల్లీలో జరగాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం వాయిదా పడింది. విచారణకు రాలేనని సెబీ చైర్పర్సన్ తెలిపారని పీఎస్సీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మరోవైపు పీఎస్సీ చైర్మన్ గా వేణుగోపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోక్సభ స్పీకర్కు బీజేపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో 4 రోజుల క్రితం కూలిపోయిన నిర్మాణంలోని భవనం శిథిలాల తొలగింపు వేగవంతమైంది. జేసీబీల ప్రాంతాన్ని చదును చేశాయి. భవనం కూలిన ప్రాంతాన్ని సందర్శించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారాయన. సంవత్సరంలో 10 రోజులు మాత్రమే తెరుచుకునే కర్ణాటక హాసనలోని హాసనాంబ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. 8 మంది పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరిచారు. నవంబర్ 3 వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఆలయం తెరిచే రోజు మూసే రోజు దర్శనాలకు అనుమతి ఉండదు. మిగిలిన రోజుల్లో 24 గంటలు ఆలయం తెరిచే ఉంటుంది, అనుమతి కూడా ఉంటుంది. విప్లవ యోధులు అమరవీరులు కలలు కన్న జార్ఖండ్ ని తాను నిర్మిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. సంతాల్ పరగణలోని బర్హైత్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. 2019లోనూ ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇస్తామని యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే తెలిపారు. యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వైనాడ్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ నామినేషన్ ఫైల్ చేశారు.
మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ ఆమె వెంట ఉన్నారు. లెఫ్ట్ పార్టీల తరపున బరిలోకి దిగిన సత్యన్ మోకెరి కూడా నామినేషన్ దాఖలు చేశారు. యమునా శుద్ధికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసిన ఢిల్లీ సర్కార్ ఆ పని చేయకుండా లూటీకి పాల్పడిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సత్యదేవ్ ఆరోపించారు. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో యమునా నీటిని ఆయన పరిశీలించారు. ఆప్ అవినీతిలో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారన్నారు. న్యాయ దేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు చిహ్నం మార్చడాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. ఈ విషయంలో తమను సంప్రదించకపోవడాన్ని తప్పుబడుతోంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో మ్యూజియం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య అన్స్టాపబుల్ షూటింగ్ లో పాల్గొన్నారు. కంగువా ప్రమోషన్ లో బిజీగా ఉన్న బాలయ్య కోసం టైం ఇచ్చారు. సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు అన్స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ తో పాన్ ఇండియా ప్రెస్ మీట్ నిర్వహించారు పుష్ప 2 మేకర్స్. ఈ సినిమాను చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది పుష్ప 2 మూవీ. థియేటర్ విజిట్ కి వెళ్లిన లవ్ రెడ్డి చిత్ర బృందంలోని నటుడిపై ఒక మహిళ దాడి చేసింది. సినిమా చూస్తూ క్లైమాక్స్ లో ఎమోషనల్ అయిపోయిన మహిళ తండ్రి పాత్ర పోషించిన ఎన్టీ రామస్వామి నిజంగానే జంటగా విడదీశారని కోపంతో తిడుతూ దాడి చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్ న్యూజిలాండ్ మధ్య పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో రోహిత్ సేన ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్ ఎరగదీశాడు. 7 వికెట్లతో విజృంభించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కివీస్ 79 ఓవర్లలో 259 పరుగులకు ఆల్అవుట్ అయింది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మిషేల్ శాంటన్ ఈ జట్టును ఆదుకున్నారు. సుందర్తో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాణించడంతో కివీస్ తక్కువ స్కోర్కి పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, శుభన్ గిల్ క్రీజ్ లో ఉన్నారు.